भैया बिग बॉस ఎలా అనిపిస్తుంది? ఆగాయా గుండు మస్తాన్ ఆగాయా గుండుతో కొడితే గులాబ్ జామ్ అయిపోవాలా. తిను నువ్వు తినలే మాకు ఏమవుతుంది నువ్వు తినాయి. ఆగాయా అయ్యో మన పంపించండి నిండు మా మనోడు పోయి చల్లపేసం కాదు రూమ్ లో చూచాడు బయటికి గౌతమ్ కృష్ణ గౌతమ్ ఆగాయా సందీప్ కో బచాయా. మామూలుగా ఉండదు ఇవాళ ఫుల్ ఎపిసోడ్ ఫుల్ కామెడీ అయిపోయింది ఫుల్ ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నాము గేమ్ షో జరిగిపోయింది గౌతమ్ బిడ్డ మజాగా రాగానే ఆటగాళ్ళు పోటుగాళ్ళు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోటుగాళ్ళు విజయాన్ని సాధించుకున్నారు. ఒకటి నీళ్ళ విషయంలో ఆ టైల్ పెట్టడంలో సాధించారు. రెండోది ఆ క్విజ్ ప్రోగ్రాంలు కూడా సాధించారు. పోటుగాళ్ళకి ఇంకా జైహిన్ ఇంకేంటి పల్లె ప్రశాంత్ కన్నీళ్ళు కారుతాడు మరి పల్లె ప్రశాంత్ అతను అన్న అందరికి ధైర్యం చెప్తున్నాడు. అతని కన్నీళ్ళు కాటం అనేది అసాధ్యం. ఒకప్పుడు కారిని ఇప్పుడు కారే వాళ్ళకి తన ధైర్యాన్ని ఇస్తున్నాడు. కళ్ళారు చూస్తున్నాము అశ్విని మేడం గారు కూడా చాలా ధైర్యాన్ని తీసుకున్నారు ఈరోజు పల్లె ప్రశాంత్ వల్ల. కెప్టెన్సీ పోయిందని నడుస్తున్నట్టుగా కెప్టెన్సీ పోదు ఏం పోదు అంతే అనుకుంటారు అందరు. కెప్టెన్సీ పోదు ఏం లేదు కానీ ఏమో శివాజీ కూడా అనవసరంగా ఓటేసినావు రావని. లేదు అలా ఏమి ఉండదు. మన పల్లవి ప్రశాంత్ అన్న ఎప్పుడు లీడ్లో ఉంటాడు ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరూ ఆ కుర్చీ కోసం ఆశపడతారు కానీ ఆ కుర్చీ అనేది చాలా తక్కువ అసాధ్యం దొరకడం అది ఇద్దరికే సాధ్యం. ఒకటి పల్లవి ప్రశాంత్కి లేక శివాజీ అన్నకి. ఎవరు నా మాట ఇంటలేని బాధపడుతున్నాడు అంట. అది మాత్రం వాస్తవమే. నేను ఆల్రెడీ చూశాను ఆయన మాట ఎవరు సరిగ్గా వినట్లేదు. బిగ్ బాస్ ఆల్రెడీ 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది. ఈ రూమ్లో అసలు కెప్టెన్సీ ఉన్నాడా లేడా అసలు ప్రశాంత్ కెప్టెన్ అని చెప్పేసి ఆయనే కన్ఫ్యూజ్ అయిపోయాడు ఈరోజు. సో ఆడలేనట్టే కదా ఎక్క. ఆ విధంగా చూసుకుంటే ఒక చిన్నపాటి మైనస్సే. కానీ ఏంటంటే పల్లె ప్రశాంత్ ఏంటంటే అందరు మన వాళ్ళు అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నాడు. ఓకే అది తన ఓర్పుని ఎవరు తొందరపడి తేడాగా మార్చకండి. అతను ప్రశాంతమైన ఒక గాంధీజీ లాంటి మనిషి. పోస్ట్ కూడా అన్నాడు కదా కెప్టెన్సీ తీసేసుకోండి అని చెప్పేసి. ఇంకేం వస్తుంది మరి? లేదు అలా ఏమి ఉండదు. ప్రశాంతే వస్తుంది. శివాజీ కూడా ఓటేసాడు కదా ఇంకే ఆయన సపోర్ట్ చేసేటానే ఓటేసాడు మరి ఇంకేం వస్తుంది? జనాలు ఉంది కదా ధైర్యము. ఇక్కడ ఇద్దరే రాజులు. ఇక్కడ ఒకటి కుర్చీలో కూర్చునేవాడు కుర్చీలో కూర్చోడానికి ఎన్నుకునేవాడు పబ్లిక్. వీళ్ళిద్దరు రాజ్యం మధ్యలో మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రి వీళ్ళంతా ఏం చల్లదు. కుర్చీలో కూర్చునేవాడు అంటే కుర్చీ తాత ఆయన మర్తేసి దెంగుతాడు. ఇక్కడ మర్తేసి దెంగడానికి ఏం లేదు జస్ట్ మామూలు కూర్చోవడమే అంతే. నెక్స్ట్ కొత్త టీం వచ్చింది కదా వాళ్ళు ఎలా అనిపిస్తుంది? ఓ 2 డేస్ అయింది కదా. లేదు వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయిన టీం కాబట్టి వాళ్ళకి కొన్ని బాణాలు గుచ్చుకున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా మైండ్ సెట్తో ప్రశాంతంగా ఆడుతున్నారు. ఈసారి వాళ్ళల్లో కూడా కెప్టెన్సీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చూడాలి 5 గుళ్ళు 6 గుళ్ళు ఎవరైతే దక్కించుకుంటారో చూడాలి. గౌతమ్ అయితే గట్టి కోపంతో ఉన్నాడు. వెనక బాగా గుచ్చారని చెప్పేసి నూనెతో బాగా గట్టిగా ఉన్నాడు. కోపంతో గట్టిగా ఆడతాడు. బోలేషావాలి ఎలా అనిపిస్తున్నాడు? ఎవరు బోలేషావాలి? మూలేషావాలి ఎవరు? పోర్టుగాల్ టీమా? ఏమో మీకారుగా మీరే చూస్తారుగా. ఆయన అది ఏదో బాబు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. పక్కలు కష్టపడ్డా అని పాట పాడండి కదా ఈ మధ్య బాగా పాపులర్ అయ్యి. ఎవరు పోర్టుగాల్ టీమే కదా. ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఆయన వల్ల యూజ్ లేదు ఏం లేదు. ఎవరికి యూజ్ లేదు. మరి ఆ కెప్టెన్సీ ట్యాగ్ తీసి ముక్క కడ పెడుతున్నాడు ఎందుకు పల్లె ప్రశాంత్? ఏం తెచ్చాడు ఒక్కసారి ఒకలా ఉంటాడు కానీ ఏదేమైనా కూడా కొంచెం ఈరోజు అయితే 37 37వ రోజు చాలా సందడిగా సంతోషంగా జరిగింది. చూసినందుకు ఒక కామెడీ షో చూస్తున్నటువంటి ఇంప్రెస్ అయితే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే కొనసాగుతూ ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు రాధిక లేదు. రాధిక ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ వేరు.
ఇప్పుడు రాధిక వెళ్ళిపోయింది, రాధిక వెళ్ళిన తర్వాత వచ్చిన ఎంటర్టైన్మెంట్ వేరు, మళ్ళీ ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎవరు అయితే ఫిలప్ చేస్తారు అనుకుంటున్నాము. ఈ సిచ్యువేషన్ లో ఈ రెండో గ్రూప్ వచ్చేసి పోర్టుగల్ వచ్చేసి దాన్ని ఫిలప్ చేస్తున్నారు. ఫుల్ హ్యాపీగా ఉంది. ఇదే కంటిన్యూ అయితే బిగ్ బాస్ షో ఎక్కడికో వెళ్ళిపోతుంది, పక్కా వెళ్ళిపోతుంది. ఓకే, ఫైనల్ గా అసలు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా మరి? ఆ విన్నర్ నేనైతే ఖచ్చితంగా ఇద్దరికి మార్గిస్తున్నా, శివాజీ అన్నకి పల్లవి ప్రశాంత్ కి ఇద్దరు ఖచ్చితంగా ఇస్తున్నాను ఓటు. వీళ్ళిద్దరులోనే పక్కా ఖచ్చితంగా అవుతారు. ఈ ఈ వారం ఎలిమినేషన్ వచ్చేసి మన ఏమో అమర్దీప్ అన్న అని అనుకుంటున్నాను. చూడాలి టేస్టీ తేజ అని కూడా కొంతమంది అంటారు కదా. ఏం లేదు, టేస్టీ తేజ అంటారు, అయ్యేం లేదు, టేస్టీ తేజ ఖచ్చితంగా ఉంటాడు. ఇవాళ చూసారు కదా టేస్టీ ఎంత ఎంత హ్యాపీ, ఎంత నవ్వుకున్నావు, ఫుల్ ఎంజాయ్. అసలు అతను లేకపోతే బిగ్ బాస్ షోలో సందడి లేదు. జస్ట్ ఎలిమినేషన్ చేస్తారు అంతే, అతను చేసి తెలిసి తెలియని తప్పులు అవి ఆయన తప్పు చేసి ఒప్పుకుంటున్నాడు, అది ప్లస్ పాయింట్. మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మన అమర్దీప్ అన్నాడు, అమరన్ అన్న ఉన్నాడు, యాక్చువల్లీ ఆయన స్వార్థం ఆయనది, ఆయన ఏమనుకుంటే అదే జరగాలని చెప్పేసి గట్టిగా ఉన్నాడు. ఆయన గట్టిగా ఈ 2 డేస్ నుంచి గట్టిగా వార్నింగ్ పడి నువ్వు స్వార్థపరుడు, నువ్వు ఓటమి, నువ్వు ఒప్పుకోవు అని చెప్పేసి ప్రతి ఒక్కరు వేసుకున్న వాళ్ళు ఆయన్ని. ఆ మాటతో ఆయన ఇప్పుడు ప్రశాంత్ సైలెంట్గా ఉంటున్నాడు. సరే ఈ రోజు ఏమో ట్రై చేశాడు, కొద్దిగా క్విజ్లో కొద్ది గట్టి కొడదామని చెప్పేసి బుస్ అయిపోయింది. అప్పటికి టేస్ట్ తేజ వచ్చేసి గట్టి లేపాడు, ఆల్మోస్ట్ ఫైనల్ దాకా వచ్చేసింది. ఒక చిన్న మిస్టేక్ వల్ల పోర్టుగల్కి వెళ్ళిపోయింది. పోర్టుగల్లో ఎవరు బెస్ట్ ఉన్నారన్న? పోర్టుగాలలో నిన్న దాకా వచ్చేసి నేను అజిత్ అన్న, అజిత్ అన్న అని అనుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు గౌతమ్ ఆడారు కాబట్టి గౌతమ్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. కసితో ఆడుతున్నాడు, చాలా జాగ్రత్తగా ప్లానింగ్తో ఆడుతున్నాడు, ద బెస్ట్ అని అనుకుంటున్నా. బోలే పరిస్థితి ఏంటి, నార్మల్ పర్సన్ కదా ఆయన కూడా బాబు? ఏం బోలే, ఏం బోలే, బోర్ కొడుతుందన్న, ఎందుకున్నాడు తెలీదు. 2 డేస్కే నేను వెళ్తే పోయింది అనిపించింది కాసేపు. ఏ మూల్లో ఉంటాడు, మొత్తం అయిపోయి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత వస్తాడు. వచ్చేసి అరే నేమో నేను వెళ్తే బాగుండేది అంటాడు. ముందే వెళ్ళొచ్చు కదేమో, ముందే తెలిసింది పెద్ద వ్యాపారం. థ్యాంక్ యూ సో మచ్.